చెప్పాలి వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలో ఇది ప్రెజెంట్ లో అది బాగా చూపించారు సాంగ్స్ అయితే బాగున్నాయి ఇంకా మన ఇంట్లో ఉన్నట్టే ఆ అలే సేమ్ ఒరిజినల్ ఎలా ఉంటామో అట్లా ఉన్నాం అడ్డంగా ఆ అదే కాంప్రమైజ్ ఎలా రొటీన్ అని ఏం లేదు కానీ రియల్ స్టోరీ లాగా ఉంది సేమ్ చాలా బాగుంది మూవీ అయితే సూపర్ హిట్ అవుతుంది అదే ఇంకా లాస్ట్ క్లైమాక్స్ లో ఫాదర్ ఎమోషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది చాలా వైఫ్ అండ్ హస్బెండ్ కెమిస్ట్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ హిట్ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి బీజిఎం అయితే బాగుంది ఇంకా చాలా బాగుంది అన్న మూవీ ఓవరాల్ ఏం చెప్తారు లవ్ స్టోరీ అన్న అంటే ఎంత గొడవలైనా అని కాంప్రమైజ్ అవ్వాలా అనేది బాగుంది అన్న టోటల్ మొత్తం బాగుంది అన్న ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ వెళ్తుంది సెకండ్ హాఫ్ కొంచెం ఫీల్ అన్న కంపల్సరీ కంబ్యాక్ మూవీ విజయనగర్ చాలా బాగుంది ఖుషి బాగుంది అన్న బాగుంది ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయింది బట్ క్లైమాక్స్ లో కవర్ అయిపోతుంది స్టోరీ రొటీన్ టేకింగ్ బాగుంది అన్న టేకింగ్ బాగుంది మెసేజ్ ఇచ్చారు బట్ సాంగ్స్ అనేది హైలైట్ అసలు ఆల్బమ్ హైలైట్ కెమిస్ట్రీ బీజిఎం హైలైట్ అన్ఎక్స్పెక్టెడ్ ఇద్దరు కెమిస్ట్రీ అది అన్ఎక్స్పెక్టెడ్ నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలే పర్ఫెక్ట్ సెట్ అయింది ఫ్యామిలీ క్లిక్ అవుతాం క్లీన్ ఇట్ సార్ క్లీన్ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అవుతుంది బట్ క్లైమాక్స్ లో మనం కనెక్ట్ అయిపోతాం పక్క అంటే రీసెంట్ గా వచ్చిన స్టోరీస్ లాగా గీతా గోవిందం తర్వాత కొండనకి అరేంజ్ ఇట్టింది ఈ సఖీ చూసాను అన్న సేమ్ అలాంటి స్టోరీ లేనే బట్ మణిరత్నం మూవీస్ అన్ని తిప్పి కొంచెం డిఫరెంట్ ఉంది బీజిఎం ఎట్లా అనిపించింది ఆ బీజిఎం హైలైట్ ఆల్బమ్ సూపర్ హైలైట్ కామెడీ కనెక్ట్ అవుతారు కొండన్న క్లీన్ ఇట్ పర్ఫెక్ట్ అసలు స్టార్ హీరో మెటీరియల్ కొండన్న స్టోరీ అయితే అంటే రొటీన్ స్టోరీనే ఒక సెన్సిటివ్ ఇష్యూని తీసుకొని బాగా బాగా బ్యాలెన్స్ చేసి తీశారు లవ్ స్టోరీస్ ఇవన్నీ మనం అంటే అవన్నీ చూసినాయి స్టోరీ రొటీనే ఉంటుంది స్టోరీ కానీ టేకింగ్ ఒకటి కొంచెం డిఫరెంట్ ఉంటుంది రొమాంటిక్ మూవీ కామెడీ ఉంది యాక్షన్ కూడా ఉంది రెండు ఫైట్లు పెట్టారు అలా అంత బ్లాస్ట్ లేదంటే చిన్నగా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు చిన్న చిన్న గ్లాస్ సెకండ్ హాఫ్ లాగ్ ఉంది ఫస్ట్ హాఫ్ ఎమోషన్స్ క్లైమాక్స్ లో చాలా వర్కౌట్ అయినాయి పేరు అదిరిపోయింది అసలు కెమిస్ట్రీ గీత గోవిందం తర్వాత అరేంజ్ హిట్ ఇదే దొరకండి ఈజీగా 100 కోట్లు కొట్టేస్తాం యావరేజ్ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ చేసేసారు మీకు ఫస్ట్ హాఫ్ లాగా కొంచెం కామెడీ ఉంటే బాగుంది సినిమా సెకండ్ హాఫ్ కొంచెం లెంత్ చేసేసారు కరెంట్ అయితే ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరన్నా చూడొచ్చు ఫ్యామిలీ ఫ్యామిలీ అది ఫ్యామిలీ మూవీ జస్ట్ ఫ్యామిలీ మంచిగా ఉంటుంది స్టోరీ హైలైట్ అంటే ఇంకా ఈ జాతకాలు అవి నమ్మని వాళ్లకు ఒక కొత్తగా ఉంది ఇది నమ్మని వాళ్లకు ఒక నమ్మకం వచ్చేటట్టు చేస్తుంది అంతే ఇంకే సినిమా స్టోరీ అయితే బాగున్నాను దాంట్లో లవ్ స్టోరీ కొత్తగా అనిపించింది నా జాతకాలు ఒకటి విజయ్ దేవరకొండ కంబ్యాక్ మూవీ అది కంబ్యాక్ మూవీ లాగానే ఉంది అంటే లైగర్ తర్వాత కొత్తది సృష్టిస్తుంది అంతే మూవీలో సాంగ్స్ బాగున్నాయి విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగుంది సమంత యాక్టింగ్ బాగుంది అందరిది బాగుంది ఇది లవ్ స్టోరీ ఇది లవ్ స్టోరీ మూవీ వన్ టైం వాచ్ ఉంటుంది కంపేర్ టు 3 మూవీస్ లైక్ విజయ్ నిర్వాణ 3 మూవీస్ కంపేర్ చేసి ఇది కొంచెం బెటర్ ఓకే విజయ్ దేవరకొండకి మళ్ళీ హిట్ వచ్చింది అనుకోవచ్చు మూవీ కాన్సెప్ట్ ఏంటన్నా కాన్సెప్ట్ మొత్తం లవ్ స్టోరీ అండ్ ఇంకోటి ఇది కొంచెం రిలీజియన్ టైప్ ఉంటుంది మన ఇప్పుడు క్రిస్టియానిటీ కానీ ముస్లిం కానీ లైక్ కొంతమంది ఏథియస్ట్ ఉంటారు కదా వాళ్ళు ఉన్న కాన్సెప్ట్ కానీ డైరెక్షన్ కానీ చాలా బాగా తీశారు సో ఐ విల్ గివ్ 4 out of 5 కెమిస్ట్రీ చాలా బాగుంది సాంగ్స్ చాలా బాగుంది రొటీన్ అయితే కాదు చాలా రియాలిటీకి దగ్గరలో అనిపించింది వాళ్ళ కెమిస్ట్రీ కానీ రొమాన్స్ స్టోరీ హైలైట్స్ వచ్చేసి ఒక కపుల్ ఎట్లా ఉంటారు ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉండాలి ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఇట్లా వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి ఎలా కలిసి ఉండాలి ఎస్ ఇచ్చారు అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఎలా అంటే చిన్న ప్రాబ్లమ్ వచ్చినా విడిపోవాలి అన్న కాన్సెప్ట్ ఉంది ఇప్పుడు బయట పిల్లలలో కానీ ఎవరిలో జనరేషన్లో అది అట్లా విడిపోకూడదు కలిసి ఉండాలి అన్నది కాన్సెప్ట్ అది బాగా తీశారు కామెడీ అయితే హైలైట్ విజయ్ దేవరకొండకి మళ్ళీ ఒక టర్న్ అనొచ్చు చెప్పవచ్చు చాలా బాగుంది స్టోరీ హైలైట్స్ ఏంటి అంటే పేరెంట్స్ ఎట్లా ఉంటారు పేరెంట్స్ మైండ్ సెట్స్ ఎట్లా ఉంటాయి అవన్నీ చూస్తున్నారనమాట పేరెంట్స్ మైండ్ సెట్ని పిల్లల మైండ్ సెట్స్ ఇప్పుడుండే జనరేషన్కి
చాలా మంచిగా రిలేట్ చేసినారు. మూవీ అయితే చాలా బాగుంది. విజయ్ దేవరకొండ యాక్టింగ్ అండ్ సమంత గ్లామర్, వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ అవుట్ స్టాండింగ్. బెస్ట్ మూవీ ఆఫ్టర్ గీతా గోవిందం.